సార్, నేను డాక్టర్ శివరణి సంతోష్. ఈ మధ్య వాట్సాప్లో ఒక ఆడియో మెసేజ్ వస్తుంది, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక మీరు కరోనా టెస్ట్ చేసుకుంటే మీకు పాజిటివ్ వస్తుంది కాబట్టి టెస్ట్ చేసుకోవద్దు అని. ఇది చాలా తప్పు. వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి మన బ్లడ్లోకి వెళ్తుంది. ఆ వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు? ఆ వైరస్లో నుంచి ఒక చిన్న పార్ట్ తీసుకుంటారు, లేదా వైరస్ని చంపేసి తయారు చేస్తారు ఆ వ్యాక్సిన్. అది మన బాడీలోకి వెళ్ళాక వాటిని మన శరీరం గుర్తించి ఆ కరోనా వైరస్కి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. సో తర్వాత మనకి ఎప్పుడన్నా నిజంగా వైరస్ మన బాడీలోకి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ని చంపేటాకి సిద్ధంగా ఉంటాయన్నమాట. అంతేకాని మనకి ఇక్కడ ఇచ్చిన వైరస్ వ్యాక్సిన్ అది ఒక చిన్న పార్ట్ లేదా చంపబడిన వైరస్. ఇక్కడి నుంచి మన బ్లడ్లోకి వెళ్ళి మన ముక్కు దగ్గరికి వచ్చి మనకి స్వాబ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందంట. ఇందులో ఏమన్నా మీనింగ్ ఉందా అండి? చాలా తప్పు. కాకపోతే ఏంటంటే, మీరు వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు మీరు సరిగ్గా మంచిగా మాస్క్ పెట్టుకోకుండా గుంపులుగా నుంచుని ఉన్నారనుకోండి, దూరం మెయింటైన్ చేయకుండా, అప్పుడు ఏమవుతుంది, పక్కన వాళ్ళకి ఆల్రెడీ కరోనా ఉందనుకోండి, మీకు ఎక్కుద్ది. సో మీకు ఆ తర్వాత మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది. అంతేకాని వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల పాజిటివ్ రాదు మీకు టెస్ట్. కాబట్టి వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోండి. కానీ వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు కూడా గుంపుల్లాగా నుంచోకుండా చక్కగా 6 అడుగుల దూరంలో నుంచోండి ఒకళ్ళకొకళ్ళు, మంచి మాస్క్ వేసుకోండి. అంతేకాని పిచ్చి పిచ్చి వాట్సాప్ ఫార్వర్డులు విని మళ్ళీ ఇంకొకరికి ఫార్వర్డ్ చేయటం ఇలాంటివి దయచేసి చేయొద్దు. థ్యాంక్ యూ.